నిమ్స్ హాస్పిటల్లో అప్రాక్సిమేట్లీ 350 మంది నర్సులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. టెక్నీషియన్ మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడంతో అతన్ని విధుల నుంచి బహిష్కరించాలి అని చెప్పి నర్సెస్ అంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. దీంతో కొంతవరకు ఓపీ కావచ్చు, ఐపీ సేవలకు సంబంధించి కొంతవరకు పేషెంట్స్కి ఆటంకం ఏర్పడుతుంది. అసలు వీళ్ళు ఎందుకు ధర్నా చేస్తున్నారు, డైరెక్టర్ ఏమన్నారు, ఇలాంటి విషయాన్ని మనం ఒకసారి నిమ్స్ నర్సెస్తో మాట్లాడదాము. మనతో పాటు జనరల్ సెక్రటరీ కృష్ణ గారు ఉన్నారు. సో కృష్ణ గారు చెప్పండి, అప్రాక్సిమేట్లీ 350 నర్సెస్ ఉన్నారు అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ కలిపి, మీరంతా పర్టికులర్గా ఇలా ధర్నా చేస్తున్నారు ఎందుకు? రీసెంట్గా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి. ఏదైతే ఒక ఆపరేషన్ థియేటర్కి ఇన్ఛార్జ్గా ఉన్నారో ఆ ఇన్ఛార్జ్లు పైన ఒక కాంట్రాక్ట్ ఆన్ జాబ్ ట్రైనింగ్ అనే అబ్బాయి సిస్టర్ని వేరే బ్యాడ్ వర్డ్స్ తోటి తిట్టడం జరిగింది. అదితో దానితో పాటు ఒక గ్లవ్ బాక్స్ తీసుకొని సిస్టర్ పైన విసిరేయడం వల్ల సిస్టర్కి దెబ్బ తగిలింది. లాస్ట్ ఫ్రైడే నుంచి ఇది జరుగుతూ ఉంది. వాళ్ళు డిపార్ట్మెంటల్ హెచ్ఓడికి వెళ్ళారు, మెడికల్ సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు టైం అడిగారు, మేము యాక్షన్ తీసుకుంటామని. మా నర్సెస్ యూనియన్ కూడా ఓపిక పట్టుకుంటా వచ్చింది, కానీ ఈ రోజు వరకు చూసాము, మార్నింగ్ వరకు కూడా మాకు ఇక రెస్పాన్స్ రాకపోవడం వల్ల. ఇదే కాదు, ఇలాంటి చాలా సంఘటనలు నిమ్స్లో జరుగుతున్నాయి, ఇక పైన కూడా జరిగితే మాకే మా మనుగడకే ప్రాబ్లం అవుతుందని మేమందరం ఈరోజు బయట కూర్చోవడం జరిగింది. సో మేము మా పర్టికులర్గా ఏమంటున్నాం అంటే, ఎవరైతే నర్సెస్ పైన ఎవరైతే ఇలాంటి ఏమంటారు తిడుతున్నారో, ఏదో వాళ్ళపైన స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవాలి, వెంటనే టర్మినేట్ చేయాలని అనుకుంటున్నాను. అయితే అంత మ్యాన్ హ్యాండ్లింగ్ వరకు సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంటారు? ఇందులో నర్స్ తప్పుందా, లేకపోతే టెక్నీషియన్ తప్పుందా? యాక్చువల్లీ ఏదైనా డిపార్ట్మెంట్కి హోల్ హాస్పిటల్లో ఇన్ఛార్జెస్ అంటే నర్సెసే ఉంటారండి. వాళ్ళ హ్యాండ్ఓవర్లోనే ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ స్టార్టింగ్ ఫ్రమ్ ద గుండు పిన్ నుంచి సీఎం 3 lakhs, 50 lakhs, 40 lakhs ఎక్విప్మెంట్ నర్సెస్ హ్యాండ్ఓవర్లోనే ఉంటుంది. సో ఏ గుండు పిన్ కూడా అక్కడి నుంచి కదలాలన్నా సిస్టర్ పర్మిషన్ లేనిదే జరగదు. సో అక్కడ ఏదైతే ఉందో లాకర్స్, ఎంప్లాయీ లాకర్స్ ఉంటాయి, ఒక లాకర్ చాలా రోజుల నుంచి ఖాళీగా పడి ఉంది, అది వేరే ఒక డాక్టర్కి ఇవ్వాల్సి వచ్చింది. అది కూడా సిస్టర్ ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్లకు, దాన్ని ఎవరు యూజ్ చేయట్లేదని తెలియంది. సిస్టర్ వర్కర్తో పలగొట్టించారు. ఈ అబ్బాయి చెప్పి నేను అది యూజ్ చేస్తున్నాను, నా ఎందుకు పలగొట్టారని చెప్పేసి సిస్టర్ని తిట్టారు. అప్పటికే తను సంజాయించి చెప్పినా వినకుండా సిస్టర్ని తిట్టారని చెప్పుకుంటున్నారు. అయితే మ్యామ్, ఇప్పటికే విధులు బహిష్కరణ అంటే కొంతవరకు పేషెంట్స్ కూడా ఇబ్బంది పడతారు. సో మరి మేనేజ్మెంట్తో ఏమైనా సంప్రదింపులు జరిపారా? మేనేజ్మెంట్తో మాట్లాడడం జరిగింది, ఎంఎస్ గారితో మాట్లాడాము, డాక్టర్ గారితో కూడా మాట్లాడాము. సార్ ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వండి, నేను తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటానన్నారు. ఇంకొకటి ఏంటంటే, మేము వార్డ్స్లో ఐసీయూలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మా సిస్టర్స్ని అక్కడ పంపించడం జరిగింది. మా సిస్టర్లు అందరూ డ్యూటీలు కూడా చేస్తున్నారు కొంతమంది, ఎందుకంటే మాకు పేషెంట్స్కి ఇబ్బంది కలిగించడం మాకు ఇష్టం లేదు కాబట్టి మేము మా సిస్టర్లు కూడా వర్క్ చేస్తున్నారు అక్కడ. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు, మాకైతే న్యాయం జరిగేంత వరకు మేము ఇలాగే ఇది కొనసాగిస్తాం. అంటే ఆ అబ్బాయిని టర్మినేట్ చేయాలనేదే మీ ప్రధానంగా డిమాండా? ఎస్, టర్మినేట్ చేయాలి, ఉండకూడదు. ఇప్పుడు ఆ అబ్బాయిని కలిసి మేము ఎలా పనిచేస్తాం? రేపు పొద్దున ఏమైనా చేయొచ్చు కదా మమ్మల్ని మళ్ళీ. సో కాబట్టి అలాంటి వ్యక్తులు మా ఇన్స్టిట్యూట్లో పనిచేయడానికి వీలు లేదు. ఆ టెక్నీషియన్ పర్మనెంట్ ఎంప్లాయీ లేకపోతే కాంట్రాక్ట్? కాంట్రాక్ట్, కాంట్రాక్టర్ అబ్బాయి, పర్మనెంట్ కాదు, 2 years అయింది. ఓజీటీ కింద జాయిన్ అయ్యాడు. తర్వాత ఆ అబ్బాయే కాదు, ఆ అమ్మాయి కూడా ఉంది, ధరణి బాయ్ అని. ఆ అమ్మాయి కూడా అలాగే బిహేవ్ చేస్తుంది. వాళ్ళిద్దరు కలిసి అనమాట, గత 2 ఏళ్ళ నుంచి కూడా అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ చాలా జరిగాయి, కానీ ఎక్స్క్యూజ్ చేసుకుంటూ వచ్చాం. కానీ ఇంత మ్యాన్ హ్యాండ్లింగ్ ఎప్పుడు మేము ఇది ఫేస్ చేయలేదు. సో సిస్టర్ ఆ విధంగా ఫేస్ చేసింది కాబట్టి మేము సివియర్ యాక్షన్ తీసుకోమని మేము డిమాండ్ చేస్తున్నాం మా నర్సెస్ యూనియన్ తరఫున. అది కంపల్సరీ మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగింది కాబట్టి వాళ్ళిద్దరినీ కూడా టెర్మినేట్ చేయాల్సిన అవసరం ఉంది అని నర్సెస్ డిమాండ్ చేస్తున్నారు. టెర్మినేట్ చేస్తాము అని ప్రకటించే వరకు కూడా ఈ ధర్నా, ఈ నిరసన అనేది ఇలాగే కొనసాగుతుందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ శాంతో లక్ష్మి, వీసీ న్యూస్, హైదరాబాద్.